హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఇంకా ఆక్షన్ పూర్తిగా అవ్వలేదు, బ్రేక్ దొరికింది కాబట్టి ఇక్కడ కొన్ని స్మార్ట్ అండ్ షురూట్ బైస్ బై సిఎస్కే గురించి మాట్లాడడానికి వచ్చాం. ఎందుకు ఈ దీని గురించి మాట్లాడాలి అంటే కనుక అసలు ఆక్షన్ డైనమిక్ అనేది ఎట్లా ఉంటుందో అద్భుతంగా చూపించిన టీమ్ సిఎస్కే. ఏ ప్లేయర్ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సెట్ ఎప్పుడు పిక్ అవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఆప్షన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మన మేజర్ కాంట్రిబ్యూటర్స్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్స్గా ఎవరిని తీసుకొని రావాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అందులో కొన్ని బైస్, అన్ని బైస్ గురించి కాదు, కొన్ని బైస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎలాగో ఎవ్రీ టీమ్ పూర్తి సైడ్ డిస్కషన్ మొదలు పెడదాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సిఎస్కే అనగానే ఫస్ట్ అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనుక దే విల్ డెఫినెట్లీ గో విత్ ఆర్ అశ్విన్, అది అందరూ అనుకున్నారు. అండ్ అతని కోసం బడ్జెట్ కూడా పక్కన పెట్టారు. కాకపోతే ఏంటి అంటే కనుక అగైన్ అశ్విన్ ఇస్ కమింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఆల్రౌండర్ లిస్ట్. అంతకన్నా ముందు మీకు బ్యాటింగ్ లిస్ట్ ఉంది, వేర్ డెవన్ కాన్వే లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్గా ఉన్నాడు, మారుతాడు కూడా, అండ్ డెస్పరేట్గా వెళ్ళే అవకాశం కూడా ఉందని. రచిన్ రవీంద్ర వాళ్ళ క్యాండిడేట్ లాస్ట్ టైం చాలా బాగా ఆడాడు, అతని గురించి కూడా వెళ్ళే అవకాశాలు ఆలోచనలు ఉంటాయని. సో ఈ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళిద్దరు మాత్రమే కాదు రాహుల్ త్రిపాఠిని కూడా తీసేసుకున్నారు. అండ్ అశ్విన్ కోసం ఎక్స్ట్రా మనీ వచ్చే విధంగా ఈ ఆప్షన్ సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకున్నారంటే వాళ్ళు ముందే స్క్రిప్ట్ రాసి పంపించలేదు కానీ, బట్ దే అండర్స్టూడ్ వాట్ ద డైనమిక్ ఇస్. మార్కీ సెట్ వన్ మార్కీ సెట్ టూలో సరే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎట్లా అవుతుంది ఏంటి పరిస్థితి అని. ఇవాల్యుయేట్ చేసుకున్నారు ఎవరెవరికి ఎంత వెళ్ళాయి, ఎవరెవరికి ఎంత ఉన్నాయి, ఎవరెవరు యాక్చువల్గా థర్డ్ అండ్ ఫోర్త్ సెట్లో చాలా గట్టిగా రావచ్చు, వచ్చినా కూడా ఎవరు ఏ ప్లేయర్ గురించి బాగా గట్టిగా వెళ్ళచ్చు. సో ఆ ప్లేయర్ల వెనకాల పరిగెత్తల అండ్ వాళ్ళకి కలిసి రావచ్చే అంశం ఏంటి అంటే కనుక కరెక్ట్గా వెన్ టీమ్స్ ఆర్ నాట్ రెడీ టు పుష్, అలాంటి సమయంలో రచిన్ రవీంద్ర రావడం, అలాంటి సమయంలో రాహుల్ త్రిపాఠి రావడం అని వాళ్ళిద్దరిని లేపేశారు. కాన్వే వచ్చినప్పుడు కొంచెం పుష్ లభించింది, బికాజ్ వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాటర్ అంతా కూడా హడావడంతా ఉంటుంది, 2023 బాగా ఆడాడు, రిలయబుల్ ప్లేయర్. సో కొంచెం పుష్ అనేది లభించింది కానీ బియాండ్ 6 పాయింట్ సంథింగ్ మళ్ళీ కాన్వేని కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఫ్రాంచైజీ కూడా పుష్ చేయాల. సో దీంతో ఏమైపోయిందంటే దిస్ ఇస్ వాట్ ఆక్షన్ డైనమిక్ ఇస్. మీకు ఏ సెట్ ముందు వస్తుందని ముందు తెలియదు సార్, అఫ్కోర్స్ ఆ తర్వాత తెలిసినా కూడా ఏ సెట్లో ఏ ప్లేయర్లు ఉంటారో తెలియదు. అట్ ద టైమ్ ఆఫ్ రిటెన్షన్స్ యూ డోంట్ నో ద సెట్, ఏ సెట్లో ఎవరు ఉన్నారని. ఆక్షన్ ముందు మీకు సెట్లు వస్తే ఓకే ఫైన్ అనుకుంటారు, ఆ సెట్లో ఏ ప్లేయర్ ఎక్కడ వస్తాడని కూడా తెలియదు. సో వాటన్నిటికీ పర్ముటేషన్ కాంబినేషన్ వేసుకొని రెడీగా ఉండాలి. అలాగని చెప్పి ఊరికే ప్రిపేర్ అయిపోతూ కూర్చుంటే కనుక ఇదే ప్లేయర్ కావాలి నాకు, ఆకుల్ డ్రింకే కావాలి అంటే కనుక వర్కౌట్ కాదు. అలా అనుకుంటే కనుక వాళ్ళు చాలామంది ప్లేయర్స్ని తెచ్చుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే తుషార్ దేశ్పాండ్ వెళ్ళిపోయాడు, దీపక్ చేర్ వెళ్ళిపోయాడు, మిచెల్ శాంటనర్ వెళ్ళిపోయాడు, వాళ్ళే కావాలనుకుంటే వర్కౌట్ అవ్వదు. సో అందులో ఎవరు రావాలి, ఎవరుంటే బెటర్గా ఉంటుందనే ఆలోచన ఉండాలి, ఏ రేంజ్లో వెళ్తే బాగుంటుందనే ఆలోచన ఉండాలి. వెనక తక్కువ అయింది అంటే కనుక దాన్ని ఆఫ్సెట్ చేసుకోవడానికి, అంటే ఇక్కడ కనుక తక్కువ వచ్చిందంటే ఏ ప్లేయర్ మీద కాస్త ఎక్కువ పెట్టచ్చు అనే ఆలోచన ఉండాలి. అండ్ అది ఐ ఫెల్ట్ వాస్ ఎక్సలెంట్ ఇన్ డిస్ప్లే మనందరికీ కూడా. రాహుల్ త్రిపాఠి, డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర 13.65 వచ్చేసారు. దానివల్ల ఆర్ అశ్విన్కి వాళ్ళు దాదాపు 10 కోట్ల దాకా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. దేర్ వాజ్ ఎనీవే వాళ్ళ ఒక ప్రాబిలిటీ దట్ వాళ్ళు 10 కోట్లు పెట్టి ఆర్ అశ్విన్ తీసుకుంటారని, అది కూడా 10 పెట్టాల్సిన అవసరం రాల. వీళ్ళ ముగ్గురు 13కే దొరికారు, వీళ్ళు ముగ్గురు కనుక 20కో 21కో వెళ్ళారంటే కనుక ప్రాబబ్లీ అశ్విన్ తీసుకుందామనే ప్రెషర్ అంతా, ఆ ఆలోచన కొంచెం ప్రెషర్గా మారేది. వీళ్ళు 13కే వచ్చేసరికి దే షుడ్ హావ్ బీన్ రెడీ టు స్పెండ్ అట్లీస్ట్ 13-14 అని అశ్విన్, అది కూడా డబుల్ డిజిట్ వెళ్లకుండానే అశ్విన్ మీద పెట్టగలిగారు వాళ్ళు. దాంతో ఏమైందంటే దే కుడ్ గెట్ ఖలీల్. ఈ నలుగురు మీకు 23కే వచ్చారు, సో ఈ 23కే వచ్చారు కాబట్టి ఖలీల్ అండ్ నూర్ అహ్మద్ మీద దే కుడ్ స్పెండ్. నూర్ అహ్మద్ బై అగైన్ జనరల్గా మనం ష్రూడ్ స్మార్ట్ అనుకుంటే కనుక స్టీల్స్ గురించి మాట్లాడుకుంటాం, అరే ఇంత తక్కువలో గెట్ల వచ్చాడు, ఇంత తక్కువలో గెట్ట వచ్చాడు. బట్ నూర్ అహ్మద్తో వాళ్ళు చేసిన డీలింగ్ ఏదైతే ఉందో ఇట్ హాస్ బీన్ ఫినామినల్. ఆర్టీఎం అన్నారు, ఓకే అన్నారు, ఆ తర్వాత డైరెక్ట్ డబుల్. ఇప్పుడు రిషబ్ పంత్ కూడా 6.75 crores ఎల్ఎస్జీ వాళ్ళు పెంచారు, బట్ దట్ వాజ్ దియర్ ఫస్ట్ బై, మొదటి బై అది. ఇది 6వ బయో 7వ బయో లేదా 5వ బయో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ నాట్ ద ఫస్ట్ బై, 4 అయిపోయినాయి అప్పటికి. సో అలాంటి పరిస్థితుల్లో స్టిల్ యూ కుడ్ ఇంక్రీజ్ బై 5 crores అంటే కనుక ఈ ముందు 4 ఏ విధంగా అయితే వాళ్ళకి సెట్ అయ్యాయి, ఎస్పెషల్లీ ఆ ముందు 3 ఏ విధంగా అయితే సెట్ అయ్యాయో దాని తాలూకు ఇంపాక్ట్ అశ్విన్ మీద పడింది. అశ్విన్ కూడా తక్కువ అయిపోవడంతో దే కుడ్ యూజ్ ఇట్ ఆన్ నూర్ అహ్మద్. అంతా మీరు పెట్టుకున్నా కూడా నూర్ అహ్మద్ అశ్విన్కి ఇద్దరు 20 కోట్లు వేసుకున్నా, మిగతా 3 ముగ్గురు 13 కోట్లకు వచ్చిన, మీకు 5 మీకు 33 కోట్లకు వచ్చారు. సో దట్ అలౌడ్ దెమ్ టు గో ఫర్ ఖలీల్ అహ్మద్. అండ్ అది వాళ్ళకి భలే ఆప్షన్ కుదిరింది. ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, కొంచెం ఇనిషియల్గా స్వింగ్ కూడా చేయగలడు, దర్ ఇస్ పతిరణ ఎనీవే. అండ్ అలాగే ముఖేష్ని తెచ్చుకున్నారు, సరే అది మచ్ లేటర్ అయ్యింది అనుకోండి, అది
అన్షుల్ కాంబోజ్. అన్షుల్ కాంబోజ్ వెంట కూడా వెళ్ళారు. ఐఎమ్ వెరీ వెరీ షాక్డ్ దట్ ముంబై ఇండియన్స్ అతను రిటైన్ చేసుకోలేదు, నేను ఈసారి కూడా అతను వెంట పడలేదని. బట్ దే ఆర్ కుకింగ్ ఎ వెరీ సాలిడ్ బౌలింగ్ అటాక్. ముంబై ఇండియన్స్ దగ్గర అద్భుతమైన బౌలింగ్ అటాక్ ఉంది, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బట్ ఐ వాజ్ సర్ప్రైజ్ అన్షుల్ కాంబోజ్కి అలాంటి బిడ్ కానీ అలాంటి పోటీ కానీ రాలేదు. అన్షుల్ కాంబోజ్ కూడా వచ్చేసాడు. విజయ్ శంకర్ అట్ 1.2, సరే అతను 3D ఏం ఆడాడు ఏం చేశాడు అని మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళకి శివం దుబే కావాల్సిన రిప్లేస్మెంట్ దొరికేశాడు, అది వాళ్ళు చూడలేకపోయారు మిగతా ఫ్రాంచైజీలు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ దీపక్ హుడా. వాళ్ళ దూబేకి ఏమైనా ఇంజరీ అయినా కూడా హుడా కెన్ ప్లే ఆర్ విజయ్ శంకర్ కెన్ ప్లే. ఇన్ఫ్యాక్ట్ హుడా డైరెక్ట్గా 11లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ ఇన్ కేసు ఎవరికన్నా ఇంజరీ అయినా ఏదైనా కన్సర్న్స్ ఉన్నా కూడా, రాహుల్ త్రిపాఠి కొంచెం ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక హుడా కెన్ కమ్ ఇన్, అలా ఏది బ్యాకప్ ఏది ఫ్రంట్ ఎండ్ అనేదానికి తర్వాత మాట్లాడుకుందాం. బట్ మీకు విజయ్ శంకర్ అండ్ హుడ్డా ఇద్దరు 200 కోట్ల కన్నా తక్కువలో వచ్చేసారు. అఫ్కోర్స్ వాళ్ళు ఇద్దరు పేర్లు వచ్చేసరికి చాలా టీంలో ఖర్చు పెట్టుకొని ఉన్నారు, అంతకన్నా ఎక్కువ వాళ్ళు పెట్టలేరు. బట్ స్టిల్ యూ అలౌడ్ సిఎస్కే టు గో అవే విత్ 2 బ్యాకప్ ఆప్షన్స్. అది చాలా సాలిడ్గా చేశారు. సిఎస్కే ఇలాంటి ఒక తెలివైన పని లాస్ట్ ఆప్షన్లో కూడా చేసింది. డారెల్ మిచెల్ కోసం పంజాబ్ కింగ్స్ చాలా సాలిడ్గా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, కొట్టేస్తున్నారు ఇంకా అనుకుంటున్న సమయంలో వీళ్ళు బిడ్డు పెంచుకుంటూ 14 కోట్లు తెచ్చుకున్నారు అతను. ది ఓన్లీ రీజన్ ఇస్ సిఎస్కి ఏం చూసారంటే డారెల్ మిచెల్ వెళ్తే కొంచెం బ్యాలెన్స్ వస్తుంది స్క్వాడ్లో, అలాంటి బ్యాలెన్స్ లేకుండా ప్రయత్నిద్దాం, మన దగ్గర తెచ్చేసుకుందాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్నారు. సో ఇలాంటి స్మార్ట్ థింకింగ్ అనేది అటు ఫ్లెమింగ్ నుంచి కానివ్వండి, కాశీ నుంచి కానివ్వండి, థింక్ ట్యాంక్ దగ్గర నుంచి కానివ్వండి, అఫ్కోర్స్ ఇయర్ పీస్లో మనిషి ఉంటాడు అతని దగ్గర నుంచి కానివ్వండి, కొత్త క్యాప్టెన్ వచ్చాడు అతను కూడా బాగా గట్టిగా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ హ్యావ్ బీన్ ఎ టీమ్ విచ్ చాలా పవర్ఫుల్గా ఆక్షన్స్ ప్లాన్ చేస్తారు. ఎందుకు పవర్ఫుల్ అనే మాట మాట్లాడుతున్నానంటే 2018 మెగా ఆక్షన్ జరిగిన ఇంద్రా ఈ టీం అన్నారు ట్రాఫీ కొట్టింది. 2023లో కూడా అయిపోయిందిలా ఈ టీం అది ఇది అనుకున్నారు, ట్రాఫీ కొట్టింది. లాస్ట్ టైం క్యాప్టెన్ చేంజ్ ఏం జరుగుతుంది అనుకున్నారు, ఆల్మోస్ట్ విస్కర్లో మిస్ అయిపోయారు. అండ్ ఈసారి దే హ్యావ్ గాట్ సాలిడ్ సాలిడ్ టీమ్ ఆఫ్ స్పిన్నర్స్. అశ్విన్, జడేజా, రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్, ఇంత అద్భుతమైన స్పిన్నర్స్ దీపక్ హుడా, సదీపక్ హుడా ఆఫ్ స్పిన్ వెళ్ళు. ఇలాంటి సాలిడ్ టీం ఉంది. 14 ఓవర్లు ఆఫ్ స్పిన్ ఎక్కడికి వెళ్ళట్లా చెప్పాకలు, ఎలాంటి ట్రాక్లు వస్తే పెద్దగా మళ్ళీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. పతిరణాల రూపంలో యార్కర్ బౌలర్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ రూపంలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉన్నాడు, అన్షుల్ కాంబోజ్ రూపంలో ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ది వెంట్ ఫర్ ఫాస్టర్ బౌలర్స్, కుల్దీప్ సేన్ గురించి కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాలేదు వాళ్ళకి. జనరల్గా చెన్నై అంటే స్లో బాల్ వేసే బౌలర్లు, స్వింగ్ బౌలర్లు అనుకున్నా కానీ టప్పా టప్పా ఇసిరి ఇసిరి కొట్టే బౌలర్లు అంటే కూడా పరిగెత్తారు. అండ్ ఇవన్నీ కూడా దే హ్యాడ్ ద మసిల్ టు డూ ఇట్. అది వెరైటీ అంటే అసలు అది అల్టిమేట్ థింగ్. అది 55 కోట్లు ఉన్నాయి. 55 కోట్లలో మీరు ఏం చేశారు, మీరు 33 కోట్లకు మీరు 5 గురిని తెచ్చేసుకున్నారు, మిగతా 6 కోట్లు పెట్టి ఇంకో 3 గురిని తెచ్చుకున్నారు. సో ఇన్ 40 యూ హవ్ గాట్ 8 పీపుల్, విచ్ ఇస్ ఫినామినల్ వర్క్ బై ఎనీ ఫ్రాంచైజ్. ఎవరు చేయలేరు అది. అందుకే ఇది సాలిడ్ సాలిడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఫలానా ప్లేయర్ ఫలానా టైంలో ఫలానా సెట్లో వస్తాడని చెప్పి రీటెన్షన్స్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు అడిగి తెలియదు. అది వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసేప్పుడు కూడా పర్ముటేషన్ కాంబినేషన్ ఎలా ఉంటాయో అడిగి తెలియదు. అలాంటిది ప్రతి సిచ్యువేషన్కి ప్రిపేర్ అయి ఉండడం అండ్ కొన్ని కొన్నిసార్లు ఈ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. వాటిని అందరూ లక్ అంటారు, టైమింగ్ అంటారు, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఇట్ ఇస్ నాట్ దాట్ వాళ్ళకి ఏది కలిసి రాలేదని. బట్ ఐ థింక్ దే హవ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ పికింగ్ దేర్ కోర్ చాలా చాలా తక్కువ అమౌంట్కి అండ్ రీప్లేస్మెంట్స్ కూడా. ఇంకా పూర్తి టీమ్స్ ఆఫ్ కోర్స్ ఇంకా ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు పిక్ చేసుకోవాల్సింది ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎలాగో యాక్సలరేటెడ్ బై కూడా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ దిస్ హెస్ బీన్ ద కేస్ అండ్ వెల్ డన్ టు సిఎస్కే అండ్ దర్ టీమ్.